హాయ్ యువర్స్, వెల్కమ్ టు అత్త కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్నది రవ్వ లడ్డు. ఇది మామూలుగా అందరం చేసుకున్న రవ్వ లడ్డు కాకుండా కొంచెం టిప్తో మీకు చూపిస్తాను. ఇది చాలా వెరైటీగా ఉంటుంది, 2 రోజుల వరకు కూడా బాగా జ్యూసీగా చాలా బాగుంటుంది. దీనికి కావలసిన పదార్థాలు: గోధుమ నూక 1 కప్పు తీసుకోండి, అదే కప్పుతో 1/4 కప్పు పంచదార వేసుకోండి, కొంచెం తీపి ఎక్కువ కావాలన్నాళ్ళు 1/4 వేసుకోండి, ఇంకా తక్కువ కావాలంటే 1/2 కప్పు వేసుకోండి సరిపోతుంది. కొబ్బరి పొడి, కొబ్బరి కూరు మిక్సీలో వేసేస్తే కాయ ముక్కలు 1/2 కప్పు, మనం నూక దేంతో తీసుకున్నామో దాంతో 1/2 కప్పు కొబ్బరి కూరు, యాలకి పొడి 1 స్పూను, కిస్మిస్ 1/10, జీడిపప్పు 1/10, కొంచెం వేయించడానికి ఘీ. ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు మనం తీసుకున్న గోధుమ నూక, కొబ్బరి కూర ఉంది కదా, 1/2 ఇది గోధుమ నూక. ఇప్పుడు మనం తీసుకున్న 1/2 కప్పు ఇది ముందు వేసాను అందులోనే కొబ్బరి కూరు. ఇదంతా మనం బాగా చేత్తో కానీ స్పూన్తో కానీ బాగా కలుపుకోవాలి. 1 కప్పు గోధుమ నూక, 1/2 కప్పు కొబ్బరి కూరు. ఇది బాగా కలిపి 1/2 అవర్ నుంచి 40 మినిట్స్ పక్కన ఉంచాలి. అలా ఉంచడం వల్ల మన కొబ్బరిలో ఉన్న రసం అంతా ఇది నూకకు పట్టి మంచి టేస్ట్ వస్తుంది. అప్పుడు మనకి రవ్వ లడ్డు మంచి టేస్ట్గా ఉంటుంది. ఇలా మూత పెట్టి 1 40 మినిట్స్ సైడ్ నుంచండి, తర్వాత చేద్దాము. దీనికోసం మనం ఘీ కూడా తీసుకున్నాం కదా, 2 స్పూన్లు 3 స్పూన్లు అయితే ఘీ సరిపోతుంది. నూక పక్కన పెట్టుకున్నాం కదా, అది 40 మినిట్స్ అవుతుంది. అవి అయిన తర్వాత ఇప్పుడు మనం కళాయి పెట్టుకొని ఇది వేడి చేసుకోండి. ఏదో ఒక గిన్నె మీకు ఏది నచ్చితే ఆ గిన్నె పెట్టుకొని వేడి చేసుకొని దీంట్లో 1/3 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఇలాగా నెయ్యి వేడెక్కింది కదా, దీంట్లోనే జీడిపప్పు కిస్మిస్ వేయించుకుందాం. జీడిపప్పు చూసారా, కొంచెం బ్రౌన్ కలర్ అయితే బాగుంటుంది. కిస్మిస్ కూడా మనకి ఇలా పొంగినట్టు అవుతాయి కదా, మనకి కొంచెం సిమ్లో పెడదాం వేడి కదా. ఇప్పుడు ఇది పక్కకి తీసేసుకుందాం, వేగే కదా పక్క తీసుకుందాం. ఇప్పుడు మనం అంతా కలిపి కొబ్బరి నూక కలిపి ఉంచుకున్నది, 40 నిమిషాలు అయింది. ఇది మనం ఇప్పుడు ఈ ఘీలోనే, వేడిగా ఉన్న ఘీలోనే వేసి బాగా స్లోగా మనము వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ వరకు వేయించాలి. అంత టైం పడుతుందా అంటే అంత సిమ్లో మనం పెట్టి వేయించుకోవాలి. అది ఎంతసేపు వేగితే అంత టేస్ట్ వస్తుంది మనకి రవ్వ లడ్డు. 10 మినిట్స్ ఇలాగా కలుపుతూ వేయించుకుంటే ఈ కొబ్బరిలో ఉన్న పాలులాగా దీతాయి కదా, కొబ్బరి పాలు వేడికి, ఆ పాలు లాంటి టేస్ట్ అంతా ఈ నూకకు పడుతుంది. పట్టడం వల్ల మనకి ఈ రవ్వ లడ్డు చాలా టేస్ట్గా ఉంటుంది. దానికోసం మనం ఇది 10 నిమిషాలు ఇలాగా నెమ్మదిగా వేయించుకోవాలి. చూసారా, ఇలాగ 10 నిమిషాలు వేయిస్తాను. చూసారా, 5 నిమిషాలు అయింది ఇలా వేగుతుంది. మరొక 5 నిమిషాలకి కొంచెం బాగా వేగుతుంది అంటే మన కొబ్బరి నూక వేగిన స్మెల్ వస్తుంది, మంచి స్మెల్, అప్పుడు మనం ఆఫ్ చేయాలి. కాకపోతే అడుగు పట్టకుండా మాడకుండా, నెయ్యి వేసాం కదా కలుపుతూ ఉండాలి, కలిపితే మాడదు. ఇలా కలుపుతూ మరొక 5 నిమిషాలు, మొత్తం 10 నిమిషాలు వేయించుకో. చూసారా, 10 నిమిషాలు అయింది. ఇప్పుడు ఇది బాగా వేగింది, పొయ్యి ఆఫ్ చేసి ఇది 1 బౌల్లోకి తీసుకుందాం. చూసారా ఎంత బాగా వేగుతుందో, ఇది పొయ్యి ఆఫ్ చేసి 1 బౌల్లోకి తీసుకుందాం. ఇదే కళాయి మళ్ళీ పెట్టుకొని, నేనైతే స్వీట్గా ఉండాలని ఎక్కువ వేస్తాను. 1/3 కప్పు పంచదార వేయండి, ఏ దేంతో తీసుకుంటే దాంతో 1/3 వేయండి చాలు. గ్లాస్ తీసుకుంటే 1/4 గ్లాస్ వేయండి, 1 టేబుల్ స్పూన్ నీళ్ళు వేయండి. నీళ్ళు వేసి బాగా కలిపి ఇది 1 తీగపాకం వచ్చే వరకు మనము పాకాన్ని మరిగించుకోవాలి. ఇలా మనం చేతితో ఇలా అంటే తీగలాగా రావాలి. అంతవరకు 3 నిమిషాల్లో మనకు వచ్చేస్తుంది ఇది. 3 నిమిషాలు ఇలా కలుపుతూ తీగపాకం వచ్చే వరకు కలుపుకుందాం.
మరుగుతుంది. చూసారా పంచదార కరిగి వరకు ఇలా కలిపితే ఒక రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత మనకి తీగ పాకం వస్తుంది. ఇలా కలపాలి. ఇది తీగ పాకము వచ్చే వరకు కలుపుదాం. చూసారా పాకం వచ్చింది. ఇవ్వండి చేతితో చూసారా ఇలాగంటే ఇలా తీగలా రావాలి. వస్తుంది కదా ఇలాగా తీగలాగా వస్తే మనకు పాకం వచ్చినట్టు. ఇప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేసుకొని ఈ పక్కనే వేయించి ఉంచుకున్నాం కదా. ఇది కొబ్బరి నూక అంతా కలిపి ఇందులో వేయాలి. ఇది బాగా కలుపుకోవాలి. నేను పొయ్యి ఆఫ్ చేశాను. ఆఫ్ చేసి వేయాలి ఇది. ఇదిగోండి ఇలా కలుపుకొని ఇది గోరువెచ్చగా అయ్యే వరకు ఒక పక్కనే ఉంచుకోవాలి. దీంట్లోనే మనం వేయించి ఉంచుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి. అలాగే ఒక రెండు ఒక నాలుగు ఐదు ఏలకులు పంచదార వేసి నేను పొడి చేశాను. ఏలకు పొడి ఇవన్నీ వేసి బాగా కలిపి ఇది గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన ఉంచుకుంటే ఈ పాకం అంతా ఇది పీల్చుకుంటుంది. అప్పుడు మనం ఉండలు చేయడానికి ఇది కరెక్ట్గా మనకి సరిపోతుంది. ఈ రవ్వ లడ్డు మీరు ఎక్కడ చూసినా చూడండి ఇంత ఇలాగ మనలా చేయడం కొంచెం తేడాగా ఉంటాయి తక్కినవి. ఇది కొంచెం టేస్ట్ బాగుంటుందని నేను ఇలా చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు అయితే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. చూశారు కదా ఇప్పుడు మనం ఇది ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారి పెడదాం. చూసారా గోరువెచ్చగా అయింది. ఇలాగ గట్టిగా గడ్డ కట్టినట్టు ఇలాగ ఉంటుంది. ఇలాగ ఇది మనం బాగా ఇలా వేలుతోటి ఇవ్వండి అంతా బాగా కలుపుకోవాలి. వేడిగా ఉంది గోరువెచ్చగా ఉంది పర్లేదు. ఈ వేడి మీదే మనం ఇలాగ ఉండి చుట్టుకోవాలి. ఇదంతా ముందు ఇవన్నీ గట్టిగా ఉంటుంది పాకం కదా గట్టిగా ఉంటుంది. ఇదంతా పక్క తీసి అందులోనే మనం బాగా ఇలాగ ఇవ్వండి ఇలా కలిపేసుకోవాలి. అట్లకారు తీసి పక్కన పెట్టి ఇలాగా ఇలా పట్టుంటేనే మనకి కరెక్ట్గా ఉన్నట్టు. ఇలా మనం ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. ఒక 1/4 కేజీ నూక వేసుకున్నారనుకోండి 200 గ్రాములు పంచదార వేయండి సరిపోతుంది. ఏలకులు కిస్మిస్ జీడిపప్పు ఇలాగా అన్ని ఉండలు కూడా చుట్టుకుంటే ఇది మనకి 3 రోజుల వరకు కూడా ఇంక తడిగా చక్కగా ఉంటాయి. టేస్ట్ బాగుంటుంది. ఇవి మనకి 15 నుంచి 20 రోజుల వరకు కూడా ఆరిన తర్వాత డబ్బాలో పెట్టి ఉంచుకుంటే 20 రోజుల వరకు ఉంటాయి. ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చేటప్పుడు ఏవో బయట నుండి స్వీట్ తెచ్చి పెడుతుంటాం కదా ఒక్కొక్కసారి ఇవి చేసి పెట్టండి. అన్ని ఎప్పుడు బయట నుండే కాకుండా ఇలాగా మనం అన్ని వంటలు కూడా చేసుకుందాం. ఇలాగా అంతా బాగా పిసికేసిన తర్వాత వేడి మీద కొంచెం గోరువెచ్చగా మన చేయి కాలుతుంది అన్నట్టు వేడి మీద అయితే మన చక్కగా వంటలు బాగా అయిపోతాయి. ఎక్కువ చేసామనుకోండి చివరిని కొంచెం పొడి పొడిగా అయిపోయినా చిన్న చెయ్యి మామూలుగా వేడి నీళ్ళు కొంచెం గోరువెచ్చటి మరబెట్టి పక్కన ఉంచుకొని చెయ్యి దాంట్లో ముంచుకొని వండ చేస్తే అయిపోతుంది. గోరువెచ్చగా ఉండేటప్పుడు వండలు చేసుకుంటే అంత కూడా చక్కగా ఇలా వండలు వస్తాయి. చూసారా కిస్మిస్ జీడిపప్పు అన్నీ బాగా కనిపిస్తున్నాయి కదా. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఏదో ఒకటి తినాలంటారు కదా స్వీట్ అంటే ఇంట్రెస్ట్ తింటారు. మన ఇంట్లో చేసుకున్నది కాబట్టి హైజీనిక్గా ఉంటుంది బాగుంటుంది. ఇలా చేసి పెట్టండి. మీరు టేస్ట్ చూసాక ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా మా వీడియో చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.